దేశాన్ని ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పై అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలోని గుత్తి రోడ్డు సమీపంలో ఎస్పీ మణికంఠుడు జనతా కర్ఫ్యూపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనతా కర్ఫ్యూ అంటే ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇంటి నుండి రోజంతా బయటకు రాకుండా ఉండటమేనని అన్నారు. కరోనా వైరస్ ఒక ప్రదేశంలో 12 గంటల పాటు జీవించి ఉంటుందని, జనతా కర్ఫ్యూ 14 గంటలు పాటించడం వల్ల కరోనా వైరస్ జీవించి ఉన్న ప్రదేశాలను ఎవరూ స్పృశించరు కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా నిరోధించవచ్చన్నారు. ప్రజలు గమనించి ఒక్కరోజు సహకరించి కరోనా వైరస్ ను దేశం నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ రెడ్డి, సీఐ మురళి, జగదీష్, మాణిక్యం, కేశవ నాయక్, పోలీస్ సిబ్బంది ప్రభాకర్, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్ ఎస్పీ అనంతపురంలో చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం దేశాన్ని, ప్రపంచాన్ని మొత్తాన్ని గడగలాడిస్తున్న ఒకే ఒక సమస్య కరోనా వైరస్, COVID-19 అని అంటారు. ఇది చైనాలో పుట్టి అన్ని ఇతర దేశాలకు వ్యాపిస్తుంది. చాలా తొందరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపించడం అనేది జరుగుతుంది. దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ పాండమిక్ గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి వ్యాప్తిని మనం అరికట్టాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం అన్ని రకాల చర్యలు తీసుకుంటే, పరిశుభ్రంగా ఉంటే, మనం రెగ్యులర్గా చేతులు కడుక్కుంటూ ఉండి, వేరే వాళ్ళకి కనీసం 1 మీటర్ డిస్టెన్స్లో ఉండి, ఎప్పుడైనా సరే సోషల్ గ్యాదరింగ్స్ లేకుండా మన ఇంట్లో మనం ఎక్కువసేపు గడుపుతూ, ప్రయాణాలు అనవసరమైనవి ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకొని కనుక ఉంటే, మనం పరిశుభ్రంగా కనుక ఉంటే ఇది స్ప్రెడ్ అనేది మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. దీనికోసము వేరే దేశాలలో కూడా సోషల్ గ్యాదరింగ్స్ తగ్గించడానికి ఏదో ఒక రోజుని జనతా కర్ఫ్యూగా విధించడం జరుగుతుంది. అంటే ఇది గవర్నమెంట్ విధించే కర్ఫ్యూ కాదు, ప్రజలే స్వతహాగా బయటికి రాకుండా ఉండి కర్ఫ్యూ విధించుకొని సుమారుగా 14 గంటలు బయటికి రాకుండా వాళ్ళు ఇళ్లకే పరిమితమైతే, ఎక్కడైతే సరే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయో, లైక్ సినిమా హాల్స్ కానీ, పార్క్స్ కానీ, ట్రైన్స్ కానీ, బస్సులు కానీ, వీటిల్లో ఎప్పుడైతే లేకుండా ఉంటామో అక్కడ కనుక ఆ వైరస్ ఉన్నట్లయితే అది చనిపోయే ఆస్కారం ఉంటుంది.